ఎందుకంటే విజయవాడ అనేది మా అందరికీ ఎప్పటి నుంచో బాగా, బేసిక్గా మేము షూటింగ్ కూడా చేసాం ఇక్కడ 10 రోజులు. సో మాకు బాగా ఇష్టమైన సిటీ. నాకు చిన్నప్పటి నుంచి దీంతో ఒక మంచి కనెక్ట్ కూడా ఉంది. నేను పుట్టింది కూడా పక్కన గుంటూరులో. మా చుట్టాలందరూ బేసిక్గా విజయవాడ గుంటూరులోనే ఉన్నారు. సో సమ్మర్కి, ప్రతి సమ్మర్కి మేము విజయవాడ వచ్చి ఇక్కడ మా చుట్టాలందరితో బాగా స్పెండ్ చేసి వెళ్ళేవాళ్ళం. ఇక్కడ కొంచెం వేడిగా ఉంటుంది అది తెలుసు, బట్ స్టిల్ మీరందరూ కూడా బాగా బాధపడుతున్నారు. ఈ మధ్యనే హీట్ వేవ్ కూడా వచ్చింది కొత్తగా విజయవాడలో. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ ఇలా ఈ ప్రెస్ మీట్కి వచ్చి. మీ అందరికి కూడా, మీడియా వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మెసిక్గా మీ అందరం ఇక్కడ రావడానికి కారణం మా సినిమా ప్రమోషన్కి. నేను స్టూడెంట్ సార్. మీ అందరూ థియేటర్కి వచ్చి మా సినిమా చూస్తే కనుక జూన్ 2 రిలీజ్ అవుతుంది. మీ అందరికీ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని ఇవ్వబోతున్నాం. ఎందుకంటే నిజంగానే ఈ సినిమాలో మీరు ఊహించింది, మీరు అందరూ టీజర్ చూసుంటారు ఈ పాటికి. సో మేము రేపు ట్రైలర్ కూడా రిలీజ్ చేస్తున్నాం. ట్రైలర్ చూస్తే మీకు ఇంకా అర్థమవుద్ది, ఓహో మేము ట్రైలర్ టీజర్ చూసింది నిజంగా టీజరే అనిపిస్తుంది. ఎందుకంటే మేము చూపించిన చాలా చిన్న ముక్క సినిమాలోది, అది ఫస్ట్ 20 మినిట్స్ ఆఫ్ ద మూవీ మాత్రమే. సో దాని తర్వాత సినిమా చాలా మలుపులు ట్విస్టులతో కూడుకొని ఉంటుంది. సో మీరు థియేటర్కి వచ్చి చూస్తే ఓహో ఇదే సినిమా అని మీరే ఒక కొత్త ఎక్స్పీరియన్స్తో సినిమా థియేటర్లో నుంచి బయటకు వెళ్తారు. సో తప్పకుండా మా సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాను.